అప్పటి మాట అండి, అది టెరాసాఫ్ట్ డైరెక్టర్ ఆయన వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు ఆ బ్లాక్ లిస్ట్ ఎత్తేయించేసి ఆయన బలవంతంగా ఈ పర్చేస్ బోర్డులోకి తీసుకొచ్చేసారని చెప్పేసి అభియోగం. ఇప్పుడు అభియోగము వాళ్ళు అభియోగం మోపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభియోగం మోపారు. అభియోగం మోపినప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ పదవీ కాలం పూర్తవుతుంది. ఇక పోతూ వాళ్ళు పోవడానికి సిద్ధం అయిపోయినారు. అందుకే సిద్ధం అని బోర్డులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పోవడానికి సిద్ధం, అందుకే సిద్ధం అని సభలు పెట్టుకుంటున్నారు. ఇక పోతూ ఈ బురద తల్లి పోవాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు 24లో వాళ్ళు ఓడిపోవడం ఖాయం. మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ 64 వరకు మళ్ళీ వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. సో 40 ఏళ్ల పాటు మీరే ఉంటారు ఖచ్చితంగా. అప్పుడు మీకు 80 ఏళ్ళు వస్తాయి కదా, అంటే మీ పార్టీ ఇప్పుడు 43, ఇంకో 40, 83, ఇప్పటికే వైర్లెక్స్ అయిపోయారు మీరు. మా నాయకులలో తెలుగుదేశం పార్టీ నాయకులని ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారం, ఏ జనరేషన్కి ఆ జనరేషన్ నాయకులను మేము ఉత్పత్తి చేస్తుంటాం, తయారు చేస్తుంటాం. ఎందుకు ఆ వైర్లెక్స్ భారం, ఎందుకు ఆ లైబిలిటీస్ని మోస్తున్నారు నాయుడు గారు? ఎవరు లైబిలిటీస్ మోస్తున్నారు? మీ సీనియర్స్ అని క్లెయిమ్ చేసుకుని నాయకులు యువ రక్తం అంటే వాళ్ళ వారసులైన యువ రక్తం. సీనియర్స్ అంటే వాసుదేవన్ గారు సీనియర్. ఎన్టీఆర్ ఎంతమంది కొత్త తరానికి ఎంతమందికి అవకాశాలు ఇచ్చారు మహానుభావుడు? మరి నాయుడు గారు చేస్తుంది ఏంటి? సేమ్ ఎనమల రామకృష్ణ గారంటీ ఏంటంటే, కారణం ఏంటంటే ఆ రోజు శాసనసభలో ఎన్టీఆర్ని మాట్లాడనీయకుండా స్పీకర్ స్థానంలో కూర్చొని చేసిన దానికి కృతజ్ఞత. అవునా కదా, గతంలో రాష్ట్రం విభజన జరిగి ఒక అనుభవజ్ఞుల క్యాబినెట్లో ఉండే అవసరం ఉంది కాబట్టి గతంలో వాళ్ళందరినీ అనుభవం ఉన్న వాళ్ళని తీసుకున్నారు క్యాబినెట్లో. అనుభవం ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఒక రాజధాని లేని అధోగతి లేనటువంటి అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని ఒక భవ్యమైనటువంటి రాజధాని నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక రూపకల్పన చేసి దాని దిశలో అడ్మినిస్ట్రేషన్ పరంగా కాదండి 2014-19 మధ్య మీరు అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఫైలు చిన్నబాబు గారు క్లియర్ చేసే పరిస్థితి ఎందుకు ఏర్పడిందండి? చెప్పుకుంటే వాళ్ళు మస్తు చెప్పుకుంటారు సార్. నిబంధనలను విరుద్ధంగా పనిచేసే నాయకుడు మా నాయకుడు కాదు. నియమ నిబంధనలతోటి ఒక సిస్టమేటిక్ అంటే అడ్మినిస్ట్రేటర్ అని, గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి నాయకుడు 175 దేశాల్లో. మరి నిబంధనలను తుంగల తొక్కి పనిచేసే నాయకుడు మా నాయకుడు కాదు. ఇదంతా మాకు నచ్చని వాళ్ళు, ప్రతిపక్షాలు, మా వ్యతిరేక పార్టీలు, మమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు. ఇన్ని పోర్ట్ఫోలియోలు ఉంటే, ఇన్ని రకాల నిబంధనలు ఉంటాయి, లోకేష్ దగ్గర ఉంటే అన్ని ఒకే నిబంధనల ప్రకారం పోతాయి కాబట్టి ఫైల్స్ ఆయన ద్వారా క్లియర్. లోకేష్ దగ్గర ఫైల్స్ ఉంటాయి అనేది అది అపోహ మాత్రమే. అవు ప్రజల్లోకి అపోహ సృష్టిచ్చారు. అప్పుడు లోకేష్ క్లియర్ చేస్తారు. లోకేష్ ఒక మంత్రిత్వ శాఖ మున్సిపల్ అండ్ ఐటీకి మంత్రి గారు ఉండే లోకేష్ గారు, ఆ రెండు శాఖలకే ఆయన చూసేది. మిగతా ఆయన ఎందుకు చూస్తారు? మిగతా ఎందుకు ముఖ్యమంత్రి గారు ఉంటే, ముఖ్యమంత్రి గారు కొడుకు కాబట్టి సెకండ్ గ్రేడ్ ఆయన లీడర్ కాబట్టి కొంచెం ప్రభుత్వంలో క్యాబినెట్లో కొంచెం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ తర్వాత కేటీఆర్ యాక్టివ్ అయ్యాడా? కేటీఆర్ ప్రూవ్ చేసుకున్నారు కదా ఏమని, ఆయన ఐటీలో ఆయన సాధించిన ప్రగతి మనం చూసాం. ఆయన ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు అండి, ఎన్ని ఫ్లైఓవర్లు చేశాడు. స్కామ్లు కూడా జరిగినాయి, స్కామ్లు లెక్క పెట్టలేని స్కామ్లు జరిగినాయి. అలాంటి స్కాముల చరిత్ర పార్టీ కంటలేదు. లేదు కదా, లేదు కదా, అంటే స్కాములు జరగలేదు కాబట్టి డెవలప్మెంట్ కూడా జరగలేదు అంటారు. ఎందుకు జరగలేదు ఆంధ్రప్రదేశ్లో? డెవలప్మెంట్ ఎందుకు జరగండి? 1500 కోట్లతో వేసిన డ్రైనేజ్ తప్పించి, తాత్కాలిక భవనాలు తప్పించి చూపించండి డెవలప్మెంట్. మీరు 3 ఇండస్ట్రియల్ సమ్మిట్లు పెట్టారు, మీరు ఏమొచ్చినాయి? హైకోర్టు భవనం ఎవరు కట్టారండి? అది నేను చెప్పేది తాత్కాలిక భవనాలు. నేను మళ్ళీ ఐ రీట్రైట్ తాత్కాలిక. వాసుదేవన్ గారు ఫస్ట్, మీరు ఫస్ట్, మీలాంటి విశ్లేషకులు ఫస్ట్ క్లియర్ కావాలా? మీ మైండ్ సెట్ తప్పుగా ఉంటే ప్రజల్లో కూడా తప్పు మెసేజ్ అవుతుంది. తాత్కాలికం అంటే ఏంది? ఒక రేకుల షెడ్ వేసి టెంట్ లాగా పెట్టు తాత్కాలికం కాదండి. అక్కడ బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ లో కోర్టు కానీ నడుస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ అక్కడ నడుస్తుంది, తాత్కాలికంగా అక్కడ నడుస్తుంది. ఆ తర్వాత సముచిత స్థానంలో ఒక చారిత్రాత్మకంగా నిర్మాణం చేసి అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క కట్టినటువంటి కట్టడాన్ని వేరే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఈ బిల్డింగ్ తాత్కాలికం కాదు. బిల్డింగ్ కూడా తాత్కాలికం, ఎందుకంటే వర్షాకాలంలో అసెంబ్లీలో బయట లోపల రెండు చోట్ల కురిసేది. అది షెడ్ నుంచి వచ్చినాయి, షెడ్ కాదు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చాంబర్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే వర్షం ప్రత్యేకంగా కురిపించే ఏర్పాట్లు చేశారు. అది నిర్మాణ లోపం, ఏదో కాంట్రాక్టర్ లోపం ఉంటుంది అక్కడ.
మీరు ఇచ్చింది షాపూర్జీ పల్లంజీ ఎల్ఎన్టి, నిర్మాణ లోపాలు ఎందుకు ఉంటాయి సార్? ఏమైందంటే నాకు గుర్తుంది, జగన్ క్యాబిన్ దగ్గర నీళ్లు వచ్చినాయి. ఏంటంటే అక్కడ వాటర్ అవుట్లెట్ అనేది అక్కడ బంద్ అయింది. అక్కడ వాటర్ చెత్త నుంచి పడిన తర్వాత వాటర్ అవుట్లెట్ లేదు, వాటర్ బంద్ అయిపోవడం వల్ల అది ఇక్కడ బ్లాక్ అయింది. అది బ్లాక్ అయ్యడం వల్ల అక్కడ సింక్ అయి కింది కారణం, దానికి ఏదో భూతద్దములు చూపించి ఓ నాశనం పైనుంచి కారణం. అదే మరి ఇప్పుడు చెత్త మీద పడ్డట్టు వాటర్ అవుట్లెట్ బయటకు పోయినప్పుడు సింక్ కింది కారుతాయి. అది ఖచ్చితంగా ఏ చాలా యూనిఫామ్ గా గదంతా కారిందండి, నాలుగు మూలల కాదు గదంతా కారి. నేను ఐ హావ్ విట్నెస్డ్. ఎందుకంటే సింక్ అయినా ఏదైనా అట్లే కాదు, నీళ్లు కారటాలు అవన్నీ పక్కన పెడితే